మేము అడిగినాం అయ్యా పక్క రాష్ట్రాలలో రైతులకు మద్దతుగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసిరు అసెంబ్లీలో తీర్మానం పెట్టమని నల్ల చట్టాలు వ్యాపార నల్ల చట్టాలు రద్దు చేయాలి ఎత్తివేయాలి ఇవాల మరి 200 సంవత్సరాలు బాయిస బతుకు బతికిన లాగా మార్చినటువంటి బ్రిటిష్ పేరుతోటే భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు 200 ఏళ్లు పరిపాలించి అత్యంత దారుణంగా వెనుకబాటు గురిచేసిండు అణచివేసిండు అదే విధంగా 2% గా ఉన్నటువంటి ఇద్దర్ ముగ్గురు కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ గారు వ్యాపార నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇది రైతు దేశం ఇది వ్యాపార ఆధారిత దేశం 76% వ్యాపారం మీద ఆధారపడి బతికేటువంటి దేశం ఇలాంటి దేశం మీద ఈ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా పేరొందినటువంటి రైతాంగం మీద ఇవాల కార్పొరేట్ కంపెనీల పెత్తనం తెచ్చే విధంగా ఈ వ్యాపార నల్ల చట్టాలను 3 చట్టాలు అని సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఒక్క రోజు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వలేదు పైగా మమ్మల్ని పోలీసులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయించి గృహ నిర్బంధాలు పెట్టారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఈ ఇవాల ఇన్ని రోజులు మేమే కొన్నామని చెప్పుకున్నారు ఇప్పుడేమో కేంద్రం అంటున్నారు కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్రం కేంద్రం మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఐకెప్ సెంటర్లు జీసీసీ సెంటర్లు పిసిఎస్ సెంటర్లు పిఎస్సీ సెంటర్లు అన్ని సెంటర్లను పెట్టి ఓపెన్ చేయించిందే కాంగ్రెస్ పార్టీ రైతాంగం ధాన్యానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ టోకెన్లు చెప్పులు లైన్లల్లా చెప్పులు పేపర్లు పెట్టుకుని ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు అందుకోసము ఇవాళ పోలీసు వాళ్ళు నిజంగా విచిత్రంగా ఉంది మేం పోరాటం చేస్తనే సంఘ విద్రోహ శక్తులమైపోతున్నారు అదే రైతుల కోసం అదే ప్రజల కోసం ఇన్ని రోజులు ధర్నాలు చేయొద్దు అని ఏ ముఖం